మళ్ళీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ కార్యదర్శి కృష్ణ గారు సహాయ కార్యదర్శి రాజు గారు అదేవిధంగా ఆటో వర్కర్స్ జిల్లా నాయకులు మధు గారు గూడూరు మండల సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు గారు అనేక మంది వీరూరు కొత్తగా పరిచయపడతా ఉన్నారు మీ అందరు కూడా పేరు పేరున తర్వాత మంది పేరు తీసుకుని ఇప్పుడు జిల్లాలు కూడా సౌభ జిల్లాల నమూనాలు మారిపోయాయి నందాలు మన నుంచి నంద్యాలు వేరైపోయింది కానీ టెక్నాలజీ రోజురోజు పెరిగిపోతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో మనం వంట చేసేటువంటి ఆడవాళ్ళు కూడా ఈరోజు సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వంటలు చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రపంచమంతా మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది కానీ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల జీవితాలు కానీ రైతుల జీవితాలు కానీ కార్మికుల జీవితాలు కానీ మారినాయని మిమ్మల్ని అడుగుతా ఉన్నాయి ఈరోజు ఏ మాత్రం మారలేదు ఇప్పుడు మనం దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నా ఎలా ఉంటా ఉన్నాయి కానీ పేదవాడు పేదవాడు కానీ మిగిలిపోతా ఉన్నాడు ధనికుడు ధనికుడు కానీ ఎదిగిపోతూ ఉన్నాడు దీనికి కారకులు ఎవరు మనమే ఎందుకంటే మనం ఎలక్షన్ల ముందు ఏమీ ఆలోచించుకుంటే ఓటేస్తూ ఉన్నాం ఈరోజు రైతు గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడి తెగని డొక్కాడిన పరిస్థితి రైతు కష్టించి పనిచేస్తాము మాకు ఎరువుల ధరలు తగ్గించండి విత్తనాలు మంచివి ఇవ్వండి మరి పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వండి అంటే ఇస్తున్నారా ఇవ్వట్లేదు మనము గత ఎనిమిది సంవత్సరాల క్రితం చూస్తే నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న డీఏపీ ఈరోజు రెండు వేల రూపాయల దాకా ఇగ బాకపోతూ ఉంది మరి బుడ్డల ధరలు ఒక క్వింటల్ మాత్రం నాలుగు వేల రూపాయలు పెరుగుతుంది నాలుగు వేల రూపాయల వరకే ఉంది ఆ రోజు మన పెద్దలు పండించినప్పుడు రెండు వేలు ఉంటే ఈరోజు నాలుగు వేలకు వచ్చింది మరి అది మనమంతా ఈరోజు శనక్కాయలు కానీ మరి శనగలు కానీ కందులు కానీ పత్తి అన్నీ అమ్మిన తర్వాత మనం గుడ్డ కొనుక్కు ఒక క్లాత్ పోతే వెయ్యి రూపాయలు ఉంటా ఉంది ఒక కిలో కందిపప్పు పోతే నూట యాభై రూపాయలు ఉంటా ఉంది మరి చక్కెర అన్ని ధరలు పెరిగిపోతూ ఉన్నాయి మరి మన దగ్గర ఏమో తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు రైతుల దగ్గర ఉల్లిగడ్డ మనం చూసాం నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు రూపాయలు ఈరోజు వంద రూపాయలు కిలో అయింది రైతు దగ్గర వెయ్యి లోపే కొన్నారు ఏ రైతు దగ్గర కూడా వెయ్యి రూపాయలు వెయ్యి లోపే కింటాం కొన్నారు ఈరోజు వంద రూపాయలు ఇరవై రూపాయలు వచ్చింది అనుకోండి ఇప్పుడు గతం రెండు నెలల కింద వంద రూపాయల వరకు పోయింది అంటే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మార్కెట్ అంతా మొత్తం దళార్లు పాలైపోతూ ఉన్నాయి దళార్లో ఎవరు పాలకపాటిలో మనుషులు పాలకపాటిలో చేరి వాళ్ళు దళారులకు ఏర్పడి రైతుల దగ్గర ఉన్న అంతా తీసుకొచ్చుకొని ఏసీ గవర్నలో పెట్టుకొని దాన్ని కృత్రిమంగా కొరత సృష్టించి తర్వాత బయటకు వదిలితే వంద రూపాయలు నూట యాభై రెండు వందల దాకా అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి ఈరోజు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు నేను పేదల మనిషిని మా నాన్న రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముతుండే నేను అతనితో పాటు చాయ్ అమ్మినాను ఈ దేశానికి చాయ్ ఇవ్వాలి అవసరం లేదా కొన్ని ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్తూ ఉంది ఈ దేశాన్ని సర్వనాశనం చేసిందని చెప్పేసి చెప్పి ప్రచారం చేసుకున్నారు నమో 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 అంటే మోడీ ఏమి దేవుడైన మాదిరిగా ప్రచారం చేసి అధికారంలోకి రావడం జరిగింది సరే మోడీ అధికారంలోకి వస్తే ఏమన్నా మారుతుందేమో అని చెప్పేసి దేశ ప్రజలంతా ఆలోచన చేసి వేస్తే ఏం మారింది ఏమీ మారలే ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు సిలిండర్ ఉంటే గ్యాస్ ధర ఒక సిలిండర్ నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఉంటే ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వర్గీయ సుష్మా స్వరాజు మరి రాజ్నాథ్ సింగ్ అనేక మంది పార్లమెంట్లో గ్యాస్ బండలు మోసుకొని పోయి ధర్నాలు చేసినారు ఆ రాజు ఈరోజు ఉంది పదకొండు వందల కే బాకింది సబ్సిడీ ఇరవై ఐదు రూపాయలు వేస్తూ ఉన్నాడు వాళ్ళు అలవాటు చేస్తూ ఉన్నారు ఈరోజు బ్యాంకులకు పోయే పరిస్థితి లేదు మొత్తం సెల్ ఫోన్లో ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇంకా రకరకాలుగా వస్తూ ఉన్నాయి అది ఊకే రావట్లే మన డబ్బులు బొక్క పడుతుంది మనకి చిల్లు ఉన్నాయి ఆయన మోడీ గారి ఫ్రెండు ఆదాని ఆయన అధికారం డేకి రాకమునిప్పుడు వంద కోట్లు ఆస్తి పెరాడు ఈరోజు ప్రపంచానికే కుబేరుడు ఎలా పెరిగిపోయాడు మోడీ చదువుతో మరి మనం చూసాం నోట్ల రద్దన్నాడు ఆ రోజు మన ఎక్కడ పెట్టుకో కొంతమంది ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు చాలామంది సరే మనం డబ్బులు వేసుకుని పోతే డబ్బులు తీసుకోవట్లే పోనీ డబ్బులు తీసుకొచ్చుకుందామంటే రెండు రూపాయలు రోజుకి ఇస్తా ఉంటాడు చాలామంది చనిపోతే చావు ఖర్చులు కూడా దొరకలేని పరిస్థితి రోజు ఏర్పడింది పెళ్ళిళ్ళు వాయిదాలు వేసుకున్నారు శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు రైతులు ఎవరైనా ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటే తెచ్చుకోవాలంటే భయపడిపోయారు మరి రైతులు వ్యవసాయకులు పేదలు ఇబ్బంది పడితే మరి ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులు మోడీ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులు రేలియన్ సంబాని కావచ్చు ఆదాని కావచ్చు ఇలాంటి వాళ్ళంతా ఎక్కడ నిలబడ్డారు లైన్లోనా నిలబడలేదే మళ్ళీ వాళ్ళ డబ్బులంతా ఎట్లా మారిపోయాయి దీనికి సమాధానం మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే రాత్రి రాత్రే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా మార్పిచ్చేశారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర రావాల్సిన జమంతా మొత్తం కరెక్ట్గా వచ్చేసింది మరి ఎక్కడ బ్లాక్ మనీ మీరు అరికట్టావు చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి ఇదే కాదు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేద ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యూపీఏ వన్ ప్రభుత్వంలో ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉంది యూపీఏ వన్కి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు మన సుధరం సుధాక్ రెడ్డి గారి ఎంపీ అరవై మూడు మంది ఎంపీలు ఆ రోజు వామపక్ష ఎంపీలు ఉన్న సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి పేదలు వ్యవసాయ కూలీలు ఐదే కాలంలో లోపున రైతులు పనులు అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి మా ఏప్రిల్ మాసం మీద మాసం దాకా బాంబేకో చెన్నైకో హైదరాబాద్కో గుంటూరు ప్రాంతాలకు వలసలు వెళ్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న చోటే ఉన్న గ్రామాల్లో పనిచేసుకోవాలంటే వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కావాలని చెప్పేసి ఆ రోజు కోరిన వెంటనే ఆ రోజు చట్టం వచ్చింది మరి ఆ రోజు వంద రోజులు మరి వంద రూపాయల పనితో ఆ రోజు చట్టం మన అనంతపురం జిల్లాలోనే బండ్లపల్లిలో దాన్ని ప్రారంభం చేశారు రోజు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు రాను రాను దాన్ని డబ్బులు పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేశాం సరే మన సుధాకర్ రెడ్డి గారు చొరవతో చొరవతో ఆయన కృష్ణతో ఆ రోజు పథకం వచ్చింది మళ్ళీ ఈరోజు మోడీ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అని పేదల మనసున్నటువంటి వ్యక్తి వచ్చిన నెలలోపే ఈ పథకాన్ని కుదించేటువంటి కుట్రలు చేశాడు ఈ పథకాన్ని తీసేయలేని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా పోయిన బడ్జెట్లో ఒక లక్ష నలభై వేల కోట్లు బడ్జెట్లో కేటాయించవలసి ఉంటే కేవలం డెబ్బై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించాడు మరి ఇంత దారుణం ఈ లక్ష ఈ డెబ్బై మూడు వేల కోట్లు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలా మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన పనులు డబ్బులు కావాలంటే పదివేల కోట్లు పైన ఖర్చు కావాలా మరి పదివేల కోట్లు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళు ఇచ్చే పరి కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు మనం కోరుతున్నదేమి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు వికలాంగులు పనిచేసుకుంటూ ఉన్నారు ఒంటరి మహిళలు పనిచేస్తూ ఉన్నారు పది ఎకరాలు భూమున్న రైతు పనిచేసుకుంటా ఉన్నాడు ఉపాధి హామీలో కానీ కూలి కల్పించే పరిస్థితి రోజు ప్రభుత్వాల దగ్గర లేదు రెండు వందల యాభై నాలుగు రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నారు కూలీ కానీ పనిచేసే పోతే డెబ్బై రూపాయలు కూడా ఈరోజు కూలి పడట్లేదు చూడడానికి కొంతమంది ఏమంటారు ఉపాధి పని ఉపాధి హామీ పని వచ్చిన తర్వాతనే రైతులకు పనులు రైతు అని చెప్తూ ఉన్నారు ఇది శుద్ధ అబద్ధం రైతులు ఈరోజు పని చేయించుకునే వాళ్ళు చాలామంది తమ పొలాలు రావాలనుకుంటే వాళ్ళే రేట్లు పెంచుతూ ఉన్నారు మూడు నెలలే రైతుల దగ్గర ఉండేది కూలీలను సహకరిస్తూ ఉన్నారు రైతులు పిలిస్తే పనులకు పోతూ ఉన్నారు రైతులు పొలాల్లో పనులు లేనప్పుడు మాత్రమే ఉపాధి చేసుకుంటూ ఉన్నారు కానీ ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని తీసేసే పరిస్థితి వస్తూ ఉంది ఇంకోవైపు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నాడు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఇన్సూరెన్స్ దాదాపు గత ఆరు సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ లేదు రైతులకి మీరు చూడండి రైతులకు ఎక్కడ ఎక్కడ ఇన్సూరెన్స్ వస్తూ ఉందే బీమా ఫసల్ యోజనని చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి ఫసల్ యోజన ఎక్కడొస్తూ ఉంది బీమా ఎవరికీ రావట్లేదు పంట నష్టం రావట్లేదు మరి ఏ విధంగా రైతులు బతకాలా రైతుల పరిస్థితి ఇది ఇంకోవైపు కార్మికులు మన కార్మికులు చూసేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి కార్మికులు ఎవరైనా ప్రమాదవస మరణిస్తే ఐదు లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఆరోగ్య బీమా ఈరోజు ఉంది కార్మికులకి దాన్ని తీసేసే పరిస్థితి వస్తూ ఉంది రాను రాను మోడీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కార్మికుల యొక్క పొట్టులు కొట్టేటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉంది లేబర్ కోడ్ నాలుగు మాత్రమే చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు కూడా అంటే పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉండకూడదు అనేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కార్మికులు ఈరోజు పనిచేస్తే వాళ్ళకి సక్రమంగా వేతనాలు ఇవ్వట్లేదు హమాలీలు కానీ గౌండాలు కానీ ఇంకా రకరకాల అసంఘటిత కార్మికులకు ఈరోజు పూట కూట కూడా గడివేది ఇబ్బంది అయిపోతూ ఉంది ప్రభుత్వాలు రాను రాను పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా కార్మి వ్యతిరేకంగా ఈరోజు చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు ఇందాక మన మిత్రులు విలేకరులు చెప్తా ఉన్నారు ఈ బెలగాల్లో రోడ్లు లేవు డ్రైనేజీ లేదు మరి చాలా వరకు నీటి ఏం చెప్తా ఉన్నారు ఈరోజు కనీస వసతులు మాట దేవుడెరుగు గ్రామీణ ప్రాంతంలో కనీస లేవు కనీసం త్రాగునీరు అయినా ఇస్తారంటే త్రాగునీరు లేదు కానీ సారా మాత్రం ఏర్లైపరుతా ఉంది సారా తాగితే గవర్నమెంట్ కాదా వస్తుంది తాగమని చెప్పి మాత్రం రేట్లు పెంచి సారాదాగమని చెప్తా ఉన్నారు మరి రోడ్లు ఎందుకు వేయరు మరి మనిషి మనుషులు కల్పించాల్సిన పద్ధతి గవ కదా ట్యాక్స్లు ఇంట్లో ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు మళ్ళీ జగన్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కొత్త కొత్త నిబంధనలు చెత్త పన్ను ఇది ఎక్కడ పిచ్చితిగులలాగా చెత్త పన్ను వేస్తున్నాడు మరి నువ్వు ఆల్రెడీ ఇంటి పన్ను వసూలు చేసే దాంట్లోనే గ్రంథాలయ బిన్లు వస్తుంది మరి నీటి పన్ను వస్తుంది అన్ని రకాల సెస్సులు వసూలు చేస్తావు మరి చెత్త పన్ను ఎందుకు వేస్తున్నావు రైతులకు మోటార్లు బిగిస్తానంటాడు ఆస్తి పన్ను విపరీతంగా పెంచేస్తాడు మన ఆస్తి తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఇరవై వేలు ఇస్తానంటాడు ఇల్లు మందులు పది లక్షలు చేస్తుంది గవర్నమెంట్ రేట్ ప్రకారం బ్యాంకులో పోతే ఇరవై వేలు ఇస్తానంటాడు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు ఆస్తి పన్ను పెంచుతున్నావు చెత్త పన్ను లేస్తూ ఉన్నారు మరి విపరీతంగా పనులు మాత్రం రాబడుతున్నారు కానీ గవర్నమెంట్కి ఆ డబ్బులు ఎవరు ఖర్చు పెడతా ఉన్నావు ఈరోజు జగన్ చెప్తా ఉన్నాడు నేను నవరత్నాలు పెట్టుకున్నాను ప్రతి మహిళకి నలభై ఐదు సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు పిల్లలకు అరవై ఇస్తూ ఉన్నాను అమ్మఒడి ఇస్తున్నాను రేషన్ ఇస్తూ ఉన్నాను పెన్షన్ ఇస్తూ ఉన్నాను రెండున్నర వేయి అని చెప్తా ఉన్నావు అన్నీ ఇస్తున్నావు బాగానే ఉంది నువ్వు వసూలు చేస్తున్నది ఎంత అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు వసూలు చేస్తున్నావు ఎంత ఇసుక మనం చూసాం ఈరోజు ఇసుక బాగా ఎవరు బాగుపడతూ ఉన్నారు వైసీపీ నాయకులు పోలీసులు ఇంకా మధ్య కొంతమంది మద్యదలలో బాగుపడతా ఉన్నారు మద్యం నుంచి ఎవరు బాగా ఉన్నారు వాళ్ళే బాగుపడుతున్నారు పోలీసులు ఇరవై బాటలు పట్టుకుంటే వెయ్యి రూపాయలు వసూలు చేసుకొని వదిలే అవకాశం ఉంటే వదిలేస్తూ ఉన్నాడు మరి అదే కొంతమంది నాయకులు మీకు తెలుసలేదు ఈ ప్రాంతం నాయకులు వాళ్ళ నాయకులే లోలు తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు మద్యం నుంచి అంటే ఇసుక నుంచి మద్యం నుంచి వాళ్ళు బాగుపడతూ ఉన్నారు అంత మునుపు ఈ గవర్నమెంట్ రాకుని పిసుకొని వెయ్యి రూపాయలు దొరికితే ఈరోజు ఆరు వేల రూపాయలు దొరుకుతూ ఉంది సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి మరి ఇనుము రేటు పెరిగిపోయింది మొత్తం ఈరోజు పేదవాడి ఇల్లు కట్టుకోవాలంటే కనీసం పది లక్షలు ఒక రూమ్ వేసుకోవాలంటే పది లక్షలు కావాలా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కరెంట్ ఎప్పుడైతే కరెంట్ ఛార్జీలు పెరిగాయో అన్నీ పెరిగిపోయాయి ఎప్పుడైతే డీజిల్ ధరలు పెరిగిపోయాయో ఎప్పుడైతే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయో మొత్తం ఈ ప్ర ఈ దేశం మొత్తం అంతా అలకలం అయిపోయింది నూట ఇరవై రెండు రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ అంటే ఆలోచించండి ఎంత దారుణంగా దాదాపు యాభై రెండు రూపాయలు పెంచాడు ఈ మో మోడీ గారు వచ్చిన తర్వాత ఐదు సార్లు కాదు ఎన్నో సార్లు ఒక నెలలో పదహైదు సార్లు పెంచాడు ఇప్పుడేమంటాడు మొన్న ఆరు రూపాయలు తగ్గిస్తాయంటాడు నువ్వు పెంచింది ఎంత నువ్వు పెంచింది ఎంత అని అడుగుతా ఉన్నాం ఎందుకంత రేటు పెరిగింది అసలు అంతర్జాతీయ స్థాయిలో అంటే విదేశాల్లో ముడి చమురు ధరలు బ్యారెల్ ధరలు తక్కువ ఉన్నాయి ఈ టైంలోకి నువ్వు ఎట్లా పెంచుతావు రేట్లు ఇదే విదేశాలు శ్రీలంకలో శ్రీలంక పక్కన పెట్టండి మిగతా దేశాలు అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ చాలా పాకిస్తాన్లో చాలా దేశాలు యాభై రూపాయలు పెట్రోల్ లీటరు మరి మన దగ్గర ఎంత నూట ఇరవై రూపాయలు అయింది ప్రభుత్వాలు సెస్సులు వేసుకుంటా ఉన్నాయి ఇదే జగన్ గారు అధికారే రాకుని పేరు చెప్పాడు చంద్రబాబు రేట్లు పెంచాడు డీజిల్ పైన పెట్రోల్ పైన సెస్ చేస్తూ ఉన్నాడని చెప్పాడు మరి నువ్వు చేస్తుందేమో అదే చేసావు కదా सब्सक्राइब टू मनम 99